వాతావరణం కనబడుతుంది. ఒక ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీ పరిశోధకుడిగా చెప్తున్నాను సార్. ముస్లిం మైనారిటీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బ్యాక్వర్డ్గా ఉన్నారు. కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్తు మన భారతదేశంలో. మన భారతదేశ ప్రభుత్వం మైనారిటీస్గా పిలువబడుతున్న మన ముస్లిం మైనారిటీలని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా డెవలప్మెంట్ చేయడానికి చాలా కమిటీలు వేసింది. 2005 నుండి మార్చి 9వ తారీఖున మొట్టమొదటి కమిటీ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ. ఆ కమిటీ పలు రాష్ట్రాలని అనాలిసిస్ చేసి మన భారతదేశంలో ఉన్న పలు రాష్ట్రాలని విస్తృతీకరించి ఎక్సెప్ట్ తమిళనాడు అండ్ జార్ఖండ్, తమిళనాడులో ఆ సంవత్సరంలో 2005 వరదలు ఉండడం వల్ల ఆ రాష్ట్రం కవర్ చేయలేకపోయారు. అండ్ జార్ఖండ్, ఆ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశం జరగడం వల్ల ఆ రాష్ట్రం కవర్ అవ్వలేదు. ఎక్సెప్ట్ దిస్ టూ స్టేట్స్ దే హ్యావ్ బీన్ కవర్డ్ ఆల్ స్టేట్స్. అండ్ దేర్ ఆఫ్టర్ ఒక సంవత్సరం తర్వాత ఆ కమిటీ అనేది వాళ్ళ సిఫార్సులు అందించింది. సిఫార్సులు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, కథం కీలకథం. దాని తర్వాత 2014 ప్రైమ్ మినిస్టర్ 15-పాయింట్ ప్రోగ్రామ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్, నాట్ ఫర్ ది ఎంటైర్ మైనారిటీస్, ఎస్పెషలీ ఫర్ ముస్లిం మైనారిటీస్. ఈ కమిటీ కూడా పలు సూచనలు ఇచ్చింది. ఈ సూచనలు ఇస్తూ పోతున్నారు తప్పితే వాట్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ సజెషన్ గివెన్ బై దీస్ కమిటీస్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ 15-పాయింట్ ప్రోగ్రామ్? ఇది కూడా పోయింది. తర్వాత ఈ రెండు కమిటీల మీద అనాలిసిస్ చేయడానికి 3వ కమిటీ వేశారు. అది జవహర్లాల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేసిన ప్రొఫెసర్ అమితాబ్ కుండూ కమిటీ. ఈ కమిటీ కూడా మన రాష్ట్ర ఆంధ్ర మన భారతదేశంలో పలు రాష్ట్రాలని అనాలిసిస్ చేసి వాళ్ళ యొక్క నివేదికను అందించారు. సరే, అయిపోయింది. ఈ నివేదికను కూడా పక్కన పెట్టాను. ఎందువల్ల అంటే మన భారతదేశంలో కేవలం మన ముస్లిం మైనారిటీలే కాదు, మన ముస్లిం మైనారిటీతో పాటుగా మిగిలిన 5 మతాలు మైనారిటీలుగా పరిగణించబడతారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, పార్సీస్ అండ్ జైన్స్. 1992 నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ప్రకారం ఈ 6 మతాల్ని మైనారిటీలుగా డిక్లేర్ చేయబడింది. ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈ 6 మతాలకి ఒక కమిషన్, అంటే సేఫ్ గార్డ్. ఈ 6 మతాలకి ఏమైనా జరిగితే వీళ్ళు హాని జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ఎన్సిఎం, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్. దాని తర్వాత అదే అయిపోయింది. 2012 బేసిక్గా నా గురించి చెప్పలేని, నా పేరు డాక్టర్ వాహిద్ షకీల్ అహ్మద్, ప్రొఫెసర్ ఎట్ కేఎల్ యూనివర్సిటీ, అసోసియేట్ డీన్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఎంబీఏ. సో ఎంబీఏ అయిపోయింది, నా కెరీర్ డెవలప్మెంట్ అవ్వాలి. టీచింగ్ ప్రొఫెషన్లో పీజీతో చేస్తే దెర్ విల్ బి నో యూజ్. డాక్టరేట్ చేయాలి. కేఎల్ యూనివర్సిటీలో కాదు, ఏదైనా యూనివర్సిటీలో యూజీసీ నామ్స్ మన టీచింగ్ ప్రొఫెషన్ ఉండాలంటే పిహెచ్డీ చేయాలి, డాక్టరేట్ చేయాలి. పిహెచ్డీ అందరూ చేస్తారండి. పిహెచ్డీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ విత్ ఎంటెక్, ఎంబీఏ, ఎంఫార్మసీ. ఇది కేవలం డిగ్రీ నీ జాబ్ కోసం మాత్రమే. దెన్ వెర్ ఆస్ కమ్స్ టు రీసెర్చ్, వెదర్ ఇట్ ఈస్ ఎంఫిల్ ఆర్ పిహెచ్డీ, ఇది నీ జాబ్ కోసం కాదు, నీ ఫ్యామిలీ కోసం కాదు, సొసైటీ కోసం, సమాజం కోసం, సమాజం యొక్క సాధికారత కోసం చేసేదే రీసెర్చ్. అది ఎంఫిల్ కానీ డాక్టరేట్ కానీ. కేవలం ఇద్దరికే పేరు ముందు డాక్టర్ వచ్చింది, ఒక వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తికి, తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో పిహెచ్డీ అవార్డు అయిన వ్యక్తులు, ఇద్దరికే వాళ్ళు పేరు ముందు డాక్టరేట్, వారి పేరు చివరిన పిహెచ్డీ అనే అవార్డు చేసుకోవచ్చు. తర్వాత మన ముస్లిం మైనారిటీ, ఈ టాపిక్ ఎలా వచ్చింది? నేను ఈ టాపిక్ ఎంచుకునే ముందు నా టాపిక్ వచ్చేసి మిల్క్ డైరీ ఇండస్ట్రీ, దీని గురించి పరిశోధన చేద్దాం అనుకున్నాను. 2014 గుడ్లవల్లర్ కాలేజీలో డీన్గా నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన నా టాపిక్ విని డైరీ ఇండస్ట్రీ గురించి ఆయన నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నీ టాపిక్ షుడ్ బి కాంట్రిబ్యూటెడ్ టు సొసైటీ. ఈ పిహెచ్డీ అనేది 45 అనుభవం అండి, 45. అరే భయ్యా, డాక్టర్ భయ్యా, వాయిద్ భయ్య, నీ వయసు చూస్తే 35 ఉండవు. ఎగ్జాక్ట్లీ అండి, నా వయసు 35. కానీ నువ్వు చెప్పేది అబద్ధం చెబుతున్నావు. కాదు, నా పిహెచ్డీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దీనికి 45. ఎలాగా? 2012 7 నా అనుభవం. 35 మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో
ఒక ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యి ఈరోజు స్వర్గస్థులైనారు మిస్టర్ జాహెద్ సబీల్ అహ్మద్ ఆయన మా నాన్నగారు. 35 ఇయర్స్ అనుభవం ప్లస్ నా 7 సంవత్సరాల కఠోర పరిశ్రమ రెండు కలిపితే ఈరోజు 42 సంవత్సరాల పుస్తకం మీ ముందర పెట్టాను. అంటే మీ ముందర అంటే నా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీ సోదరుల ముందు. సో కమిటీలు వస్తున్నాయి, నా కమిటీ కూడా వేశాను, నేను కూడా సిఫార్సులు చేశాను, ప్రభుత్వానికి అందించాను, రకరకాల రాజకీయ పార్టీలకు అందించాను. సో విప్లవం రావాల్సింది ప్రభుత్వం వైపు రాజకీయాల వైపు కాదు, మనలో చైతన్యం రానంత వరకు ఇలాంటి కమిటీలు వస్తుంటాయి పోతుంటాయి. జస్టిస్ సచార్ కమిటీ పోయింది, రంగనాథ్ మిశ్రా కమిటీ పోయింది, కుండు కమిటీ పోయింది, ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్ పోయింది, రేపు డాక్టర్ వాహిద్ కూడా సమాధిలో కలిసిపోతాడు. కానీ ఇది కలవని నేను, దీన్ని కలవని సమాధిలో. నా అంతిమ ఆశయం ఏంటంటే ముస్లిం మైనారిటీలకి నేను రాసిన ఆశయాల్లో ఆ స్కీమ్స్లో పథకాలు వారికి చేరేంత వరకు నా కృషి ఆగను. దీని మీ సహకారం సంపూర్ణ మద్దతు కావాలని నేను ఒక ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీలుగా పరిశోధనగా మీ అందరికీ నా శిరస్సు వంచి నేను మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. జనరల్గా ప్రొఫెసర్గా నేను క్లాసెస్